హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్గా నేను ఫోటోగ్రఫీ టిప్స్ పైన ఒక సిరీస్ స్టార్ట్ చేశాను కదా, అందులో ఆల్రెడీ నేను ఎపిసోడ్ 1 కూడా పెట్టేశాను. లాస్ట్ వీక్, బిఫోర్ లాస్ట్ వీక్ పెట్టాను. అందులో మీకు యూవి ఫిల్టర్ అవసరమా లేదా అనేది ఒక ఐడియా ఇచ్చాను. అంటే అది చాలామందికి యూజ్ వస్తుంది, అది ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడొద్దు అనేది, అది నిజంగా యూస్ఫుల్లా కాదా అనేది, అట్లాంటి టిప్స్ నేను ఈ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా మధ్య మధ్యలో టైం దొరుకుతుంటే అన్బాక్సింగ్స్తో పాటు ఈ వీడియోస్ కూడా పెడతా ఉంటాను. ఇది నాట్ ఓన్లీ డిఎస్ఎల్ఆర్ తోటి తీసే ఫొటోసే కాకుండా మీరు మొబైల్ ఫోన్ తోటి తీసే ఫొటోస్కి కూడా ఈ టిప్స్ చాలా యూజ్ వస్తాయి. ఇది యూజ్ చేసుకొని ఈ టిప్స్ ఉన్న ఈ ఐడియాస్ మీరు ఉన్న ఫొటోస్నే ఇంకా బెటర్ వేలో తీసుకోవచ్చు. అయితే ఈరోజు సెకండ్ టిప్ ఇస్తాను మీకు. అంటే ఐడియాకి నేను ఏం చేస్తానంటే, నేను యూజ్ చేసే ఏదన్నా ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ ఇందులో మీకు అన్బాక్సింగ్ కూడా చేసేసి అది ఎంతవరకు మీకు యూజ్ వస్తుంది అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను. అంటే ఒక్కోసారి వితౌట్ ప్రోడక్ట్ కూడా మీకు సింపుల్ టిప్స్ కూడా ఇస్తుంటాను. ఈరోజు అయితే ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది అమెజాన్ నుంచి నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఇది పవర్ ప్యాక్ అని 5-in-1 రిఫ్లెక్టర్ కమ్ డిఫ్యూజర్ ఒకటి, అంటే కెమెరా యాక్సెసరీ. ఇది స్టూడియో యాక్సెసరీ యాక్చువల్లీ. ఇది స్టూడియోలో మనం చాలా యూజ్ చేయొచ్చు, దీన్ని 5 ways యూజ్ చేయొచ్చు. సింపుల్ ఉంటుంది కానీ చాలా యూస్ఫుల్. ఇది యూజ్ చేస్తే మీకు ఫోటోగ్రఫీలో ఎంత ఇంప్రూవ్డ్ ఫొటోస్ తీయొచ్చు అనేది ఈరోజు నేను ఎగ్జాంపుల్స్ తోటి కంప్లీట్గా మీకు ఫుల్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాట్ ఓన్లీ మీరు కెమెరాస్కే కాకుండా మీరు మొబైల్ ఫోటోగ్రఫీలో కూడా యూజ్ చేయొచ్చు. అంత కాస్ట్లీ కూడా ఏం కాదు. ఇది అమెజాన్లో 700-800 rupees అవైలబుల్ ఉంది. యాక్చువల్గా నేను తెప్పించినప్పుడు ఇంకా చీప్ ఉండింది, ఇప్పుడైతే 700 change చూపిస్తుంది. ఇది పవర్ ప్యాక్ అని, ఇది లైట్ 5-in-1 రిఫ్లెక్టర్ కమ్ డిఫ్యూజర్. ఇది చాలా బాగుంది. నేను లింక్ అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది సింపుల్ ఇలాంటి బ్లాక్ పౌచ్లో ఇంత కాంపాక్ట్గా ప్యాక్ అయి వస్తుంది. కానీ ఇది ఓపెన్ చేస్తే చాలా, అంటే మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. జస్ట్ దీనికి హ్యాంగ్ చేయడానికి ఒకటి ఇక్కడ మీకు ఇది ట్యాగ్ కూడా ఇచ్చాడు. ఇది ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను. జస్ట్ ఇలాంటి పౌచ్లో ప్యాక్ అయి వచ్చింది ఇదండి. ఇది మీరు సింపుల్గా ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా అవుతుంది. ఇది కంప్లీట్ ఇట్ సైడ్ రిఫ్లెక్టర్, మీకు ఇట్ సైడ్ లైట్ కట్ చేయడానికి మీకు బ్లాక్ సర్ఫేస్, ఒక సైడ్ సిల్వర్, మళ్ళీ లోపల మీకు గోల్డ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, ఇంకా మీకు డిఫ్యూజర్ కూడా ఉంటుంది. అవన్నీ కంప్లీట్ యూజ్ ఎట్లా చేయాలి ఫోటోగ్రఫీలో, మీకు ఇది పెట్టే పెట్టకపోతే డిఫరెన్స్ ఏముంటుంది, రెండు వీడియోను మీకు ఫోటో శాంపిల్స్ కూడా చూపిస్తాను. అంటే ఇది పెట్టేసి ఇంప్రూవ్డ్ ఫోటో ఎట్లా ఉంటుంది, ఇది లేకుండా ఎట్లా ఉంటుంది అనేది. ఇది జనరల్గా ఎక్కడ యూజ్ వస్తుందంటే, మనకి ఇప్పుడు మిడ్ డే టైంలో మీరు అవుట్డోర్లో ఫొటోస్ షూట్ చేస్తున్నప్పుడు సన్ తలపైన ఉంటుంది కదా, ఆ టైంలో వర్స్ట్ పిక్చర్స్ వస్తాయి. అంత వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా మీరు బెస్ట్ పిక్చర్స్ ఎట్లా తెచ్చుకోవచ్చో ఇది యూజ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దీని పర్పస్ను, యాక్చువల్ దీని యూజ్ ఏంటిదో ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. ఈ కొలాప్సిబుల్ లైట్ రిఫ్లెక్టర్ని మీరు క్యారీ చేసుకొని తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. అవుట్డోర్స్లో కూడా ఇట్లాంటి పౌచ్లో ఉంది కాబట్టి మీరు జస్ట్ అవుట్డోర్లో తీసుకెళ్ళి ఆ పౌచ్ ఓపెన్ చేసి, లోపల ఉంది కదా అది మొత్తం, దాని సెట్, అది రిఫ్లెక్టర్ సెట్, అది మొత్తం మీరు జస్ట్ ఇట్లా రిలీజ్ చేయగానే దానికి స్ప్రింగ్ లాంటి రింగ్ ఉంటుందండి, అది ఓపెన్ అయిపోయి మీకు డిస్క్ షేప్లో, సర్క్యులర్ డిస్క్ షేప్లో ఫామ్ అయిపోతుంది. చాలా ఈజీ ఇది. ఫోల్డ్ చేసి మళ్ళీ అది బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఇటు 2 surfaces ఉన్నాయి, ఒక సైడ్ బ్లాక్, ఒక సైడ్ సిల్వర్. ఇప్పుడు మా సన్ని నేను షాడోలో నిలబెట్టాను, ఎందుకంటే మిడ్ డే టైంలో 12:00-1:00 టైంలో మీరు ఎండలో నిలబెడితే చాలా వర్స్ట్ ఫొటోస్ వస్తాయి. షాడోలో నిలబెట్టేసి ఇట్లా మీరు లైట్ ఫిల్ ఇన్ లైట్ లాగా ఈ లైట్ని రిఫ్లెక్ట్ చేసేసి మీరు మంచి పిక్చర్స్ తీయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మా డాటర్ మా సన్వి ఫొటోస్ తీస్తుంది, అవి శాంపిల్స్ నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్. షాడోలో ఉన్నప్పుడు మీరు ఇట్లా సన్లైట్ ఫేస్ పైన వేసేస్తే బ్యూటిఫుల్లీ ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు అది కొంచెం అటు ఇటు జరుపుకొని మీరు రిఫ్లెక్షన్స్ చూసుకుంటూ మీ, అంటే ఈ కెమెరామెన్కి చెప్పాలన్నట్టు బెస్ట్ లైటింగ్ ఎక్కడ ఉందనేది వాళ్ళు చూసి మీకు డైరెక్షన్స్ ఇస్తుంటే దాన్ని బట్టి మీరు ఈ రిఫ్లెక్టర్ తోటి లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లోపల సైడ్ మీరు చూడొచ్చు, ఇంకా 2 surfaces కూడా ఉన్నాయి, ఒకటి గోల్డ్, ఒకటి వైట్. దాని యూజెస్ కూడా మీకు తర్వాత చూపిస్తాను. మధ్యలో వచ్చిన డిస్క్ వచ్చేసి డిఫ్యూజర్ అండి, అది చాలా యూస్ఫుల్. అది ఆ డిఫ్యూజర్ తోటి ఏం యూజ్ వస్తుందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు గోల్డ్ను వైట్ సర్ఫేస్, దీని తర్వాత అంటే డిఫ్యూజర్ది ఫస్ట్ చూపించిన తర్వాత మీకు గోల్డ్ ఎట్లా యూజ్ అవుతుంది, మళ్ళీ వైట్ సర్ఫేస్ కూడా ఎట్లా యూజ్ వస్తుంది అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఈ డిఫ్యూజర్ చూపిస్తాను. ఇప్పుడు మీకు
ఒకవేళ 12 o'clock 1 o'clock ఆ టైంలో తీయాలనుకోండి, ఇట్లా మీరు తలపైన ఈ డిఫ్యూజర్ పెట్టేస్తే మీ ముఖం పైన హార్ష్ షాడోస్, అంటే ముక్కు కింద షాడో, నెక్ కింద షాడో, ఆ షాడోస్ ఫామ్ అవ్వకుండా చాలా సాఫ్ట్ డిఫ్యూజ్డ్ లైటింగ్ ఉంటుంది. అంటే మీకు క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ లైటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇందులో ఇలాంటి టైప్లో మీకు పిక్చర్స్ షూట్ చేస్తే ఇలాంటి లైటింగ్లో చాలా సాఫ్ట్ను ప్లీజింగ్ రిజల్ట్స్ వస్తాయి, హార్ష్ షాడోస్ ఉండవు. మీరు ఇక్కడ ఇమీడియట్ డిఫరెన్స్ చూడొచ్చు. అంటే నేను రఫ్గా చూపిస్తున్నాను, మీకు యాక్చువల్ పిక్చర్స్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అవి కరెక్ట్ సెట్టింగ్ చేసుకుంటే మీరు ఆ డిఫ్యూజర్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ తేవచ్చు. ఇప్పుడు ఇది గోల్డ్ను వైట్ సర్ఫేస్ కూడా చూపిస్తాను, నథింగ్ బట్ ఇవి కూడా రెండు రిఫ్లెక్టర్సే. గోల్డ్ వచ్చేసి మీకు ఇంతకుముందు సిల్వర్ టైప్ పెట్టి చూపించాను కదా, అది కలర్ టెంపరేచర్ పెద్దగా మార్పు రాదు అందులో. అంటే డే లైట్ సన్లైట్ది సేమ్ కలర్ ఉంటుంది, ఇందులో కొంచెం మీకు గోల్డెన్ టింట్ యాడ్ అవుతుంది. ఇది కొంచెం గర్ల్స్కి లేడీస్కి వాళ్ళని తీయడానికి ఈ గోల్డెన్ టింట్ ఇవి కొంచెం అంటే రొమాంటిక్ ఎఫెక్ట్ మంచి మూడ్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి గోల్డెన్ లైట్ కూడా యూస్ చేయొచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకు గోల్డ్ లైట్ కావాలా సిల్వర్ లైట్ కావాలా అనేది. యాక్చువల్గా గర్ల్స్కే ఎక్కువ ఇది గోల్డెన్ లైటింగ్ సూట్ అవుతుంది, అంటే మన ఇష్టం అన్నట్టు ఏదన్నా పిక్చర్లో. ఇప్పుడు దీన్ని కూడా నేను శాంపిల్స్ తీయమని చెప్పాను మా డాటర్కి, అక్కడ వేరే కెమెరాలో ఆమె ఫొటోస్ తీస్తుంది, అవి మీకు శాంపిల్స్ అన్నీ లాస్ట్లో కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి చూపించేస్తాను. ఇది వైట్ సర్ఫేస్ వచ్చేసి సింపుల్ అండి, ఇది నథింగ్ బట్ మీకు సిల్వర్ లాగా హార్ష్ లైట్ కాకుండా ఇంకా సాఫ్ట్ లైటింగ్ ఇస్తుంది. ఇది ఎందుకంటే మరీ అంటే మైల్డ్ లైటింగ్ ఉంటుంది, ఇది ఫిలిన్ లైట్ లాగా పనిచేస్తుంది. అంటే మెయిన్ లైట్స్ ఇంకేమన్నా మీరు వాడినప్పుడు ఈ లైట్తో ఏమన్నా లైట్గా షాడోస్ ఫిల్అప్ చేయాలంటే అట్లా ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపిస్తాను మీకు పిక్చర్స్, అంటే మా డాటర్ ఇందాక తీసిన పిక్చర్స్ ఇవి. ఇది వితౌట్ రిఫ్లెక్టర్, అంటే ఏమీ లేకుండా డైరెక్ట్ కెమెరాలో తీసిన షాట్, అది కూడా షాడోలో నీడలో నిలబడి. ఎండలో నిలబడితే ఇంకా వర్స్ట్ వస్తుంది పిక్చర్ మధ్యాహ్నం టైంలో 12-1 o'clock ఆ టైంలో, అందుకే నీడలో నిలబడితే ఈ మాత్రం వచ్చింది పిక్చర్. ఇది సిల్వర్ రిఫ్లెక్టర్ పెడితే మీరు చూడొచ్చు సైడ్ నుంచి అంతా లైట్ ఫిల్ అయిపోయింది, ఫిల్ అయిపోయి కొంచెం ప్రీవియస్ దానికంటే ఇది చాలా బెటర్ ఉంది. మీ ఇంకో రిఫ్లెక్టర్ ఉంటే ఇంకో సైడ్ నుంచి కూడా మీరు ఫిల్అప్ చేసుకొని ఎక్సలెంట్ క్వాలిటీ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. జస్ట్ రిఫ్లెక్టరే, అది నథింగ్ బట్ మీకు లైట్ ఎక్కడ అవసరమో అక్కడ ఆ లైట్ని మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో. ఈవెన్ ఇప్పుడు గోల్డ్ మారిస్తే మీకు సిల్వర్ గోల్డ్కి పెద్ద తేడా ఉండదండి, జస్ట్ కలర్ టెంపరేచర్. ఇదేంటంటే కొంచెం గోల్డెన్ టైప్ వార్మ్ లైటింగ్ ఇస్తుంది, ఇది గర్ల్స్కి వాళ్ళకి కొంచెం రొమాంటిక్ మూడ్ అట్లాంటి మంచి మూడ్స్ క్రియేట్ చేయడానికి ఫోటోగ్రఫీలో ఎప్పుడైనా మీరు ఇట్లాంటి అంటే కలర్ టింట్ కూడా వాడచ్చు. గోల్డెన్ది చాలా ఎక్కువ మటుకు లేడీస్కున్న గర్ల్స్కే బెటర్ సూటబుల్ ఇది. దీని తర్వాత మీకు ఇది డిఫ్యూజర్ తలపైన పెట్టి డైరెక్ట్ ఎండలో తీసాను. మీరు స్పెక్స్లో గాగుల్స్లో రిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు, చాలా ఎండ ఉంది ఈరోజు. అంటే 12:30-1 o'clock టైంలో అసలు ఆ టైంలో ఫోటో ఇట్లా రానే రాదు. నేను తలపైన పెట్టి తీస్తే అది ఎట్లా అంటే మొత్తం మబ్బులు పట్టేసి వర్షం పడే ముందు ఎట్లానో అట్లా టైప్ వెదర్ క్రియేట్ అయింది. అంటే సాఫ్ట్ డిఫ్యూజ్డ్ లైటింగ్ వచ్చేసి మీకు ముక్కు కింద నెక్ కింద ఎక్కడ కూడా ఒక్క షాడో కూడా కనపడట్లేదు. ఇట్లా మీరు సాఫ్ట్ చేసేయచ్చు పోర్ట్రేట్స్ అవి తీయడానికి తలపైన పెట్టేసి మధ్యాహ్నం టైంలో కూడా మీరు ఎక్సలెంట్ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. మీరు ఈవెన్ కెమెరా అవసరం లేదు, మీరు ఈవెన్ ఫోన్లో తీసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇది వైట్ రిఫ్లెక్టర్ అండి, వైట్ రిఫ్లెక్టర్కి డిఫ్యూజర్కి పెద్ద తేడా ఉండదు. ఇది నేను షాడోను నిలబడితే సైడ్ నుంచి వైట్ లైట్ రిఫ్లెక్ట్ చేసి తీసింది. సిల్వర్ లాగానే ఉంటుంది కానీ సిల్వర్ రిఫ్లెక్టర్లో మీకు కొంచెం కాంట్రాస్టీ ఉండి పంచి ఉంటుంది పిక్చర్. ఇది కొంచెం సాఫ్ట్ ఉంటుంది, సాఫ్ట్నెస్ అవసరం ఉన్నప్పుడు మీరు ఇలా వైట్ రిఫ్లెక్టర్ యూజ్ చేసేసి కొంచెం సాఫ్ట్ మూడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మీకు. ఇంకా బ్లాక్ కలర్ వచ్చేసి మీకు జస్ట్ కట్ చేయడానికి ఇక్కడ 4 కంపారిజన్ పెట్టాను. మీరు లెఫ్ట్ పైన సిల్వర్, లెఫ్ట్ కింద వితౌట్ రిఫ్లెక్టర్, రైట్ పైన గోల్డ్ రిఫ్లెక్టర్, రైట్ కింద డిఫ్యూజర్. ఇంకా వైట్ రిఫ్లెక్టర్ పెట్టలేదు నేను ఇందులో, ఎందుకంటే 4 కంపార్ట్మెంట్సే మీకు కంఫర్టబుల్ ఉంటుంది చూడ్డానికి అని చెప్పేసి ఇవి 4 కంపారిజన్ పెట్టాను. మీరు వితౌట్ ఈ ఐటమ్ లేకుండా ఫోటో తీసిన దానికి విత్ ఈ రిఫ్లెక్టర్ తోటి ఎంత తేడా ఉందో, ఎన్ని రకాలుగా ఫొటోస్ రకరకాల ఎఫెక్ట్స్లో తీయొచ్చు అనేది మీకు ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్. ఇట్లా మీరు సింపుల్ ఐటమ్స్ తోటి మీ ఉన్న ఫోన్స్లో మీ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఎక్సలెంట్ క్వాలిటీ క్రియేటివ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చి మీ ఫొటోస్ని నార్మల్ పిక్చర్స్ని ప్రొఫెషనల్ లుక్ ఇచ్చుకోవచ్చు మీ పిక్చర్స్కి. ఇట్లా మీరు సోషల్ మీడియాలో అట్లా మీరు పెట్టుకోవడానికి కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. ఐటమ్ కూడా పెద్ద కాస్ట్లీ లేదు, అది 700 నుంచి 900 మధ్యలో ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. మీరు నచ్చితే తీసుకోవచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో అంటే వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి నేను వీడియో పెడతా ఉంటానండి. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు
మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.